హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలంలో కాస్త బయటికి వెళ్ళి రాగానే చర్మం నల్లగాను లేదా ఎర్రగాను కమిలిపోతూ ఉంటుంది అలాగే ఫేస్ కూడా చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది ఇది తగ్గించుకోవడానికి మోస్ట్ పవర్ఫుల్ రెమెడీని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది త్రీ స్టెప్స్లో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని కంప్లీట్ సమ్మర్ స్కిన్ కేర్గా చెప్పచ్చు ఈ త్రీ స్టెప్స్ని ఫాలో అవ్వడం వల్ల సమ్మర్లో వచ్చే ఎన్నో రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఇది ఇన్స్టెంట్గా ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చడమే కాకుండా డల్గా ఉన్న ఫేస్కి ఒక బ్రైట్నెస్ని అలాగే గ్లోని తీసుకొస్తుంది అంతేకాకుండా ఫేస్ని స్మూత్ అండ్ సాఫ్ట్గా కూడా మారుస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఆ పవర్ఫుల్ రెమెడీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా ముందుగా ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకుని నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి టొమాటోలో న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇవి ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న టమాటోని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకుండా టమాటోలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ని యాడ్ చేయకూడదు ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి స్ట్రైనర్ కానీ లేదా క్లాత్ కానీ పెట్టుకుని ఈ పేస్ట్ చేసుకున్న టమాటో మొత్తాన్ని కూడా అందులో వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం జ్యూస్ అంతా సపరేట్ చేసుకోవాలి పల్ప్ అనేది రాకుండా ఈ విధంగా జ్యూస్ సపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టి తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ తీసుకోవాలి అదే పొటాటో పొటాటోని కూడా నీట్గా వాష్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి దానిపైన ఉన్న తొక్కని మీరు పీలు చేసినా పర్వాలేదు పీల్ చేయకపోయినా పర్వాలేదు తర్వాత ఆ పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ని అసలు యాడ్ చేయకండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఒక బౌల్ తీసుకుని స్ట్రైనర్లో వేసి నేను జ్యూస్ సపరేట్ చేస్తున్నాను క్లాత్లో కూడా మీరు వేసుకుని సపరేట్ చేసుకోవచ్చు పొటాటోలో న్యాచురల్ వైటనింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇది ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చడమే కాకుండా చర్మంపై ఉన్న బ్లాక్ స్పాట్స్ని తగ్గించడానికి కూడా సూపర్గా హెల్ప్ చేస్తుంది పొటాటో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇలా టొమాటో జ్యూస్ని పొటాటో జ్యూస్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక పక్కన పెట్టుకుని మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి నేను నా ఫేస్కి అలాగే నెక్ దగ్గరికి ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నాను సో దానికోసం ఒక వన్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నాను ఈ ప్యాక్ని ఓన్లీ ఫేస్ అలాగే నెక్ దగ్గర మాత్రమే కాకుండా హ్యాండ్స్కి అలాగే లెగ్స్కి ఇంకా బ్యాక్ సైడ్ అంటే వీపు మీద కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్నైతే ఇస్తుంది సో మీరు ఎక్కడైతే ప్యాక్ని అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్లేసెస్కి సరిపడగా మీరు శనగపిండిని తీసుకోండి సో ఆ శనగపిండిని తీసుకున్న తర్వాత ఈక్వల్ క్వాంటిటీస్లో నేను ఇక్కడ వన్ స్పూన్ టొమాటో జ్యూస్ అలాగే వన్ స్పూన్ పొటాటో జ్యూస్ని యాడ్ చేస్తున్నాను సో ఈ రెండింటిని కూడా మీరు తీసుకున్న శనగపిండిని ఒక ప్యాక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి జ్యూసెస్ని వన్ ఇస్టు వన్ రేషియోలో సో శనగపిండి మీ మనం లిక్విడ్ వేసుకున్న తర్వాత అంటే ఈ జ్యూసెస్ వేసుకున్న తర్వాత కొద్దిగా పల్చగా ఉంటే మరికొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకొని ఒక మంచి ప్యాక్ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా కలుపుకోవాలి ప్యాక్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మీరు చూస్తున్న విధంగా రావాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం మిగిలిపోయిన పొటాటో జ్యూస్ని ఇంకా టమాటో జ్యూస్ని వేస్ట్ చేయకుండా ఐస్ ట్రే తీసుకుని దానిలోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే తరువాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు దీని లైఫ్ టైం వచ్చేసి అంటే డీప్ ఫ్రిజ్లో ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ప్రతిసారి ప్యాక్ వేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు రెడీ చేసుకోలేకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా టొమాటో జ్యూస్ని ఇంకా పొటాటో జ్యూస్ని ఈ విధంగా రెడీ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు తీసుకుని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టెప్ వన్ దీనికోసం రోజ్ వాటర్ని తీసుకోవాలి రోజ్ వాటర్ని కాటన్ ప్యాడ్లో కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్లో కానీ వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫేస్ అలాగే నెక్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మనం నార్మల్ సోప్తో ఫేస్ వాష్ చేసుకుంటే పై పైన ఉన్న జిడ్డు అలాగే మురికి వదిలిపోతుంది కానీ మన స్కిన్ పోర్స్లో నుంచి డీప్గా రిమూవ్ అవ్వదు బయట ఉన్న పొల్యూషన్ వల్ల మనకి ఆ పొల్యూషన్ పార్టికల్స్ అనేవి స్కిన్ లోపలికి ఇరుక్కుపోతాయి అలాగే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్సెస్గా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ టైంలో మనకి యాక్నే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా మనం ఈ విధంగా రోజ్ వాటర్ని యూస్ చేసి ఫేస్ క్లీన్ చేసుకోవడం వల్ల స్కిన్ పోర్స్లో నుంచి డీప్గా ఉన్న డస్ట్ అనేది అలాగే ఆయిల్ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ రిఫ్రెష్ అవడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు స్టెప్ టూ దీనికోసం ముందుగా రెడీ చేసుకున్న ప్యాక్ని ఫేస్ అలాగే నెక్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ముందుగా చెప్పినట్టుగా ఈ ప్యాక్ని ఓన్లీ ఫేస్ అలాగే నెక్ దగ్గర మాత్రమే కాకుండా హ్యాండ్స్కి లెగ్స్కి ఇంకా బ్యాక్ సైడ్ అంటే వీపు మీద కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు వల్ల ఎక్కడైతే చర్మం నల్లగా కమిలిపోతుందో అక్కడ ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల చర్మం మీ నార్మల్ స్కిన్ షేడ్లోకి రావడం మాత్రమే కాకుండా మరింత బ్రైట్గాను గ్లోగాను కనిపించడంతో పాటు ఇంకా సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా మారిపోతుంది ఈ ప్యాక్ని నార్మల్ స్కిన్ వాళ్ళు అలాగే డ్రై స్కిన్ వాళ్ళు అయితే నేను చూపించినట్టు యాజీస్గా ప్రిపేర్ చేసుకోండి కాంబినేషన్ స్కిన్ ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే శనగపిండి వన్ స్పూన్ తీసుకుంటే బియర్ పిండి వన్ స్పూన్ తీసుకోవాలి అంటే వన్ ఇస్ టు వన్ రేషియోలో తీసుకుని మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్యాక్ని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అది పూర్తిగా ఆరే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ ఎంత బ్రైట్గా గ్లోగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా అంతేకాకుండా స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా మారిపోయింది వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి ఈ ప్యాక్ని ఎండలోకి వెళ్ళొచ్చినప్పుడు మాత్రమే కాకుండా మీరు ఏవైనా ఫంక్షన్స్కి వెళ్లే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా ఫేషియల్ చేయించుకున్నటువంటి గ్లో అనేది వస్తుంది ఇప్పుడు స్టెప్ త్రీ ప్యాక్ని క్లీన్ చేసిన తర్వాత మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్స్ యూస్ చేసే అలవాటు లేని వాళ్ళైతే ఎలోవేరా జెల్ని అప్లై చేసుకోండి అలోవేరా జెల్ని ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు అలాగే ఏ సీజన్లో అయినా యూజ్ చేయొచ్చు సన్ స్క్రీన్ యూజ్ చేసే అలవాటు ఉంటే మాయిశ్చరైజర్ బదులు సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి చూసారు కదా త్రీ స్టెప్స్లో సమ్మర్ స్కిన్ కేర్ని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం తప్పనిసరి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్